హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్పిటెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పీజన్ కంపెనీ వాళ్ళ మిక్సర్ గ్రైండర్ అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పైన పీజన్ ప్లాటినం అని మోడల్ నెంబర్ రాసింది. వెంటనే దీన్ని మనం ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేద్దాం అన్నమాట. దీనికి నేను స్టిక్కర్ అట్లా తీస్తున్నాగా చూడండి. ఫ్రెండ్స్, స్టిక్కర్ని తీసేసాను. ఇప్పుడు మనం ఓపెన్ చేసి లోపలే ఉందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ లోపల ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ ఇది ప్లాస్టిక్ మూతటి ఇచ్చారు, దాన్ని బయట తీద్దాం. ఫస్ట్ పైన మనకు కనిపిస్తుంది కదా, చూడండి ఫ్రెండ్స్, అది ఒక కవర్లో పెట్టించారు. ప్లాస్టిక్ మూత అన్నమాట అది, గ్రైండర్ పైన వేసుకోవడానికి. దాన్ని మనం బయటకి తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ప్లాస్టిక్ ఫినిష్, టెస్టెడ్ ఓకే అని రాస్తుంది మిడిల్లో. నెక్స్ట్ పైన థర్మాకోల్ ఉంది కదా, దాన్ని తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన మిక్సర్ గ్రైండర్ పీజన్ కంపెనీ వాడిది. ఇక్కడ థర్మాకోల్లో ఏదో ఒకటి ఇచ్చాడు చూద్దాం, స్ప్రింగ్ అన్నమాట ఫ్రెండ్స్. దేనికి ఉపయోగపడిద్దో చూద్దాం, దీని గురించి మనకి తెలియదు. నెక్స్ట్ దాని పక్కన పెట్టి ఏసీ లోపల ఇంకేమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ ఇటు పక్క ఏదో ఒకటి ప్లాస్టిక్ ఉంది ఫ్రెండ్స్. ఈ మిక్సర్ గ్రైండర్లో ఇదే స్పెషల్ అన్నమాట, చపాతీ పిండి కలిపేది ప్లాస్టిక్ది. నెక్స్ట్ దీంట్లో యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు ఇవి మొత్తం ఇచ్చాడు ఫ్రెండ్స్. ఒక బుక్ ఇచ్చాడు, వెనకాల చూడండి వారంటీ కార్డు అన్నమాట. యూజర్ మాన్యువల్లోనే వారంటీ కార్డు కూడా ఇచ్చేసాడు. నెక్స్ట్ దీనిపైన కవర్ తీసేసి చూద్దాం మనం. కవర్ తీసేసిన తర్వాత ఇక్కడ ఇంకో థర్మాకోల్ ఇచ్చాడు లోపల, చూడండి. ఇప్పుడు ఆ ధర్మాకోల్ని మనం తీసేసి ఆ ధర్మాకోల్ కింద ఏముందో చూద్దాం. ఇక్కడ ఈ ధర్మాకోల్లో ఇంకోటి ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇది కొబ్బరి తురుముకునేది. దీంట్లో ఇది ఇంకో స్పెషాలిటీ అన్నమాట ఈ గ్రైండర్లో. చూడండి ఫ్రెండ్స్, మొత్తం 6 బ్లేడ్లు ఇచ్చాడు కొబ్బరి తురుమది. నెక్స్ట్ దీన్ని కూడా మనం పక్కన పెట్టి వేసేద్దాం. ఇంకేమున్నాయో చూద్దాం బాక్స్లో. ఇప్పుడు మనం దీనిపైన ధర్మాకోల్ తీసేద్దాం. తీసేసాను ఫ్రెండ్స్. తీసేసిన తర్వాత ఇప్పుడు రాళ్ళు కనిపిస్తున్నాయి. పైన ధర్మాకోల్, కింద ధర్మాకోల్ పెట్టింది కదా, థర్మాకోల్ పైన రాళ్ళు పెట్టున్నాయి అన్నమాట. చూడండి ఇప్పుడు ఈ రాళ్ళను మనం బయట తీద్దాం. చాలా బరువుగా ఉంది ఫ్రెండ్స్ రాళ్ళు కదా. రాళ్ళు కూడా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అసలు ఇది ఒకదానితే ఒకదానికి సంబంధం లేదు, ఏ రాయికి ఆ రాయి మూవ్ అవుతుంది. చూడండి ఇటు పక్క ఒక స్క్రూ బిగించుంది, దీనికి కూడా ఒక స్క్రూ బిగించుంది. ఆ స్క్రూ ఏమో ఇటు పక్క రాళ్ళు ఊడిపోకుండా ఫ్రెండ్స్. నెక్స్ట్ లోపల రాళ్ళ కింద ఇచ్చిన ధర్మాకోలు కూడా తీసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఉంది కదా మిక్సీ గ్రైండర్ది, ఇది మనం బయట తీద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బయటకి తీసేసాను. దీనిపైన ఇంకో కవర్ ఉంది, ప్లాస్టిక్ కవరు, దానికి అంటించి ప్లాస్టిక్ దాని నుంచి అటు పక్క హోల్ ఉంది ఫ్రెండ్స్. చాలా బరువుగా ఉంది అది. నెక్స్ట్ లోపల చూసుకున్నట్లయితే మిషన్ ఇచ్చాడు, మొత్తం కరెంట్లో పెట్టి మనం ఆ స్టీల్ ఇక్కడ పెడితే తిప్పిద్ది అనమాట. దీన్ని కూడా బయట తీసి చూద్దాం ఇంకా బాక్సులు ఏమేమి ఉన్నాయో. బాక్స్లో ధర్మాకోల్ ఒకటే ఉంది ఫ్రెండ్స్, మనం దాని పక్కన పెట్టి వేసేద్దాం. ఇప్పుడు ఇటు సైడ్ ఒక పింక్ కలర్లో ఉంది చూడండి ఫ్రెండ్స్, అది బటను. ఇదేం సెంటర్ అన్నమాట, అదే మొత్తం గ్రైండర్ మొత్తం రొటేట్ చేసింది. ఇంకోండి ఇది బటన్, ఒకసారి ప్రెస్ చేస్తే అనేది మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోయింది. పుష్ బటన్ స్విచ్ అన్నమాట, పుష్ చేయగానే లాక్ అయిపోయింది బటన్, ఆన్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేయగానే ఇంకోసారి ఆఫ్ అయ్యింది అన్నమాట. ఒకసారి ఆన్, ఒకసారి ఆఫ్ అన్నమాట. ప్రెస్ చేస్తే చాలు.
ఇదేమో మనం స్టెయిన్లెస్ స్టీల్ పెడతాం కదా, దాన్ని రొటేట్ చేసింది. ఫ్రెండ్స్ కింద చూసుకుంటే ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి, అట్లాగే ఇక్కడ వారంటీ కార్డు కూడా ఉంది. అక్కడ ఇక్కడ ఒక స్క్రూస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి దీని బాడీ కింద నేలకు టచ్ అవ్వకుండా ప్లాస్టిక్ క్యాప్స్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా దీంట్లో చెప్పాలంటే ఇంకేమీ లేవు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇట్ సైడ్ వైర్ ఇచ్చాడు, 3 పిన్ ప్లగ్ అన్నమాట. మొత్తం ఇటు సైడ్ ఏమో మోటరు, ఇటు సైడ్ ఒక చూడండి ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ దాన్ని నేను ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అంటే ఈజీగా సెట్ అయింది. ఇప్పుడు సెట్ అయింది కదా, ఈజీగా స్మూత్ తిరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ రాళ్ళు ఇప్పుడు ఫిక్స్ చేయాలన్నమాట. దాంట్లో చూడండి రాళ్ళు అసలు ఏం కదలట్లేదు, కానీ మనం ఆన్ చేసినప్పుడు దాని అందరికి అదే రొటేట్ అవుతాయి అన్నమాట. చూడండి మనం అసలు ఎంత ట్రై చేసినా కానీ అసలు తిరగట్లేదు. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ తిరుగుతుంటే మాత్రం ఈజీగా స్మూత్ తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు. ఇప్పుడు నేను మీకు ఇందాక స్ప్రింగ్ తెచ్చాడు కదా, అది ఇక్కడ పైన టైట్ చేయాలి ఫ్రెండ్స్. నేను టైట్ చేస్తున్నాను, చూసారా? పిండి మనకి బాగా మెత్తగా నలగాలంటే దాన్ని బాగా టైట్గా ఫిక్స్ చేయాలి. ఎంత టైట్గా ఫిక్స్ చేస్తే అంత టైట్గా పిండి అనేది మనకి మెత్తగా నలుగుతుంది అన్నమాట. చూడండి ఎంతసేపు తిప్పినాగానే వెళ్తూనే ఉంది, ఇప్పుడు టైట్ అవుతుంది. నేను టైట్ చేశాను చూడండి, ఇప్పుడు కొంచెం టైట్గా తిరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ని రన్నింగ్లో ఉన్నప్పుడు టచ్ చేస్తే షాక్ రాదనమాట. కింద బాడీకి స్టెయిన్లెస్ స్టీల్ దానికి మధ్యలో వాచ్ వేసాడు ఫ్రెండ్స్, బ్లాక్ కలర్ది. ఇప్పుడు నేను దీన్ని తీసేసి మీకు ఇంకోటి పెట్టి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎంతసేపు అయితే పెట్టామో అంతసేపే మళ్ళీ ఆ స్ప్రింగ్ దాన్ని తీసేయడం కూడా చాలా టైం పట్టింది. నెక్స్ట్ రెండు ఇచ్చాడు కదా రాళ్ళు తీయడానికి, ఆ రెండింటిని పట్టుకుని 2 ఫింగర్స్తో పైకి లేపాలన్నమాట. అట్లా తీస్తే వచ్చేసిద్ది. నెక్స్ట్ ఇప్పుడు మనం చపాతీది పెడదాం. ఇంకా ఫ్రెండ్స్ అట్లా తిరిగింది చపాతీది అయితే, చపాతీ దానికి కూడా స్ప్రింగ్ పెట్టాలి. స్ప్రింగ్ ఎందుకంటే మనం రొటేట్ అయ్యేటప్పుడు ఇది కూడా దాంతోపాటు రొటేట్ అవ్వకుండా ఉండడానికి. రొటేట్ అయ్యి అయ్యి ఒక్కసారిగా పైకి వచ్చేసింది ఫ్రెండ్స్, సరిగ్గా రొటేట్ అవ్వదు, పిండి కూడా సరిగ్గా నలగదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం కొబ్బరి తురు మీద పెడదాం. ఇది కూడా అట్లా ఫిక్స్ చేయడమే ఫ్రెండ్స్, ఫిక్స్ అదిగోండి అట్లా ఫిక్స్ చేయాలన్నమాట. ఫస్ట్ ఫిక్స్ చేసేసిన తర్వాత దీనికి పైన స్ప్రింగ్ లాంటిది ఏమి ఉండదు, పైన మనం కొబ్బరి చెప్పు పెట్టి పట్టుకుంటే ఇది రొటేట్ అవుతూ ఉంటుంది కదా, ఆ రొటేట్ అవుతూ ఉంటే ఇక కొబ్బరి మొత్తం తురిమేసి దాంట్లో పడిపోయిద్ది. మొత్తం అయిపోయిన తర్వాత మనం దాంట్లో నుంచి కొబ్బరి తీసుకుని దీన్ని రిమూవ్ చేసేయచ్చు. ఇదేమి దాని క్యాప్ అన్నమాట, మనం యూజ్ చేసేటప్పుడు ఆ క్యాప్లో నుంచి బయటకు తీసి దీనికి సెట్ చేసుకోవాలి. యూజ్ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ ఆ క్యాప్ ఎట్లయితే ఉందో అట్లా ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది గ్రైండ్ మిక్సర్ గ్రైండర్ యొక్క స్పెసిఫికేషన్స్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరే గ్రైండర్ వాడుతుంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.